జరగబో ఓకే కృష్ణాంజన గారు ఏం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క ఢిల్లీ పర్యటన మరొక వైపు మందకృష్ణ మాది గారు పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యల మీద అనిత్ గారు రెస్పాన్స్ చూసాం మనం డీజీపీ గారు రెస్పాన్స్ చూసాం ఏదో జరుగుతుంది అని వైరల్ అవుతున్న అంశం అది కావాలని ఎవరన్నా చేస్తున్నారా లేకపోతే ఎందుకు ఈ నరకంగా మాట్లాడారు ఇవన్నీ కూడా చాలా ప్రశ్నలు ఉన్నాయి అదేదో అంత సింపుల్గా కొట్టేసేది కాదని కొంతమంది అంటే ఏమీ కాదన్నది మన ప్యానలిస్టులు మాట్లాడేది గారు నమస్తే ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం జరుగుతున్నటువంటి పరిణామాలని ఉన్నటువంటి ఆధారాల ప్రకారంగా మన నేనైతే అనలైజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను పవన్ కళ్యాణ్ సాధారణమైనటువంటి నాయకుడు ఏం కాదు సాధారణమైనటువంటి స్థాయిలో కూడా లేరు డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఈ ప్రభుత్వంలో చాలా కీలకమైనటువంటి బాధ్యతల్లో ఉన్నారు ఆయన ఒక బహిరంగ సభలో ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడితే ఏ విధమైనటువంటి పర్యవసానాలు ఉంటాయి అనేటువంటిది కూడా రాజకీయ పరిణామాలు ఎలా మారుతాయి ఎలాగా ఉంటుంది విషయం కూడా పవన్ కళ్యాణ్ తెలుసు తెలిసే మాట్లాడారు కావాలనే మాట్లాడారు ఎందుకు మాట్లాడారు ఒక అంశము ఆయన స్పష్టత ఇచ్చారు అమ్మాయిలు బాలికలు మహిళలకు సంబంధించినటువంటి అదేవిధంగా మహిళల మీద జరిగేటువంటి నేరాలు ఘోరాల విషయంలో ఈ ప్రభుత్వము ప్రధానంగా శాంతి భద్రతల విషయంలో ఫెయిల్ అవుతోంది మీరు నిశ్చయస్టులుగా ఉంటున్నారు ఈ విధంగా అయితే కుదరదు అవసరమైతే నేను రంగంలో దిగుతాననే ప్రస్తావన కూడా చేశారు ఇది జరిగినటువంటి పరిణామం దీని మీద నలభై ఎనిమిది గంటల నుంచి చర్చ జరుగుతుంది ఈ మాటల వెనక రాజకీయ పరమైనటువంటి కారణాలు ఉన్నాయి అనేటువంటిది ఈ రోజున పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇది నా అభిప్రాయం ఎందుకు అని నేను ఈ మాట చెప్తున్నానంటే ఈ నాలుగున్నర నెలల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మూడు సార్లు ఢిల్లీ వెళ్ళారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హోంమంత్రి మిగతా మంత్రులు కలిసారు అని ముఖ్యమంత్రిగా వెళ్తారు రాష్ట్రానికి సంబంధించినటువంటి చాలా విషయాలు ముఖ్యమంత్రి వెళ్ళిన ఆ మరుసటి రోజు రెండో రోజో ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ వెళ్ళి రెండు మూడు దఫాలు కేంద్ర హోంమంత్రితో కీలకమైనటువంటి వాళ్ళతో చర్చలు జరిపినటువంటి సందర్భం ఉంది ఆయన కూడా మంత్రి కాబట్టి కలవ వెళ్ళవచ్చు కలవచ్చు అనుకోవచ్చు ఎక్కడా కూడా అఫీషియల్ పర్యటనలో ముఖ్యమంత్రితో పాటు పవన్ కళ్యాణ్ వెళ్ళినటువంటి సందర్భం కూడా లేదు ఆయన ఆహ్వానించారో లేదో తెలియదు మరి ఆయన ఇలా వెళ్ళలేదో కూడా తెలియదు ఆయన అయితే కలవాలి ఇప్పుడు ఎప్పుడైతే నిన్న నలభై ఎనిమిది గంటల ముందు ఆయన చేసినటువంటి స్టేట్మెంట్ మొద ప్రధానమైనటువంటిది ఆంధ్రప్రదేశ్లో లా అండ్ సమస్య ఉంది అనేటువంటిది లాండ్ ఆర్డర్ అయితే హోంమంత్రి దగ్గర లేదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర ఉంది ఈ ఫెయిల్యూరు చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి అంశం ప్రభుత్వ ఫెయిల్యూర్ అనేటువంటిది చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ చెప్పారు ఎందుకోసం అని అంటే సరిదిద్దుకోవాలి అనేటువంటి దాని మీద చెప్పు ఉండొచ్చు ఒకటి మాత్రం నిజం కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ మొత్తము ఢిల్లీ కేంద్రంగా నడుస్తోంది పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఆయన ప్రారంభం దగ్గర నుంచి కూడా బీజేపీతోనే అసోసియేట్ అయి ఉన్నాడు తప్ప తెలుగుదేశంతో కలిస్తే కలవచ్చు మధ్యలో అనే సందర్భాల్లో ఇదంతా కూడా బీజేపీ రోడ్ మ్యాప్లో భాగంగానే రాజకీయ పరిణామాలు అలాగని పవన్ కళ్యాణ్ వాడు చెప్పిందే చేస్తున్నాడు తప్పు రైట్ అనే పాయింట్ కాదండి ఇది రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో మూడు పార్టీలు అధికారంలో ఉన్నాయి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఇది ప్రభుత్వంగా ఓకే కానీ రాజకీయంగా ఎవరి పార్టీ వాళ్ళదే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వానికి నాయకత్వం వస్తుంది ఎవరు తెలుగుదేశం పార్టీ నాయకత్వం వహిస్తుంది చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన తర్వాత ప్రధానమైనటువంటి అంశంలో నారా లోకేష్ ఉంటాడు తెలుగుదేశం పార్టీ ఎదగాలి వాళ్ళు ఉండాలని వాళ్ళు కోరుకుంటారు అలాగనే జనసేన కూడా ఎదగాలని కోరుకుంటుంది బీజేపీ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాకు కూడా పట్టుకోవాలి అనేటువంటి దాని మీద వాళ్ళు కొన్ని ప్రయత్నాలు చేయొచ్చు అని నేను అనుకుంటున్నా ఇది ఈ రాజకీయ ప్రయత్నాలు ఎవరు వాళ్ళు చేస్తారు మూడు రాజకీయ పార్టీలు వేరు వేరు పార్టీలు ప్రభుత్వంగా కలిసి ఉన్నారు జమిలీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఒక పక్కా ప్రణాళికతో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పౌష్పతాస్త్రం ఈ రోజున పవర్ కళ్యాణ్ బీజేపీకి ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ వరకే కాదండి ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తులో నా నేను నాకు ఉన్నటువంటి అవగాహన మేరకు జరుగుతున్నటువంటి పరిణామాలు బట్టి ఇప్పుడేదో కూటమిలో విచ్ఛిన్నమైద్ది కూటమి చీలిపోయింది ఇలాంటి అన్ని మాటలు కాదండి ఇప్పుడు పోయి ఒక నెక్స్ట్ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయం అది రెండు వేల ఇరవై ఏడులో రావచ్చు రెండు వేల ఇరవై తొమ్మిదిలో రావచ్చు బీజేపీ జనసేన కలిసి ఆంధ్రప్రదేశ్లో మనమే ప్రత్యామ్నాయంగా వెళ్ళేటువంటి ఆలోచనలు ఎందుకు చేయకూడదు అందుకోసమే మీరు ఎప్పుడైతే ప్రకటనలు చేశారో పవన్ కళ్యాణ్ ఆ వెంటనే జ ఏదైతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి భూములకు సంబంధించినటువంటి విషయాల్లో పవన్ కళ్యాణ్ వెళ్ళి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైనటువంటి స్థాయిలో గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాల మీద కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడారు అంటే ప్రత్యామ్నాయంగా మేము ఉన్నాము అనేటువంటిది చెప్పాలనేటువంటి ఆలోచన చేయొచ్చు చేస్తున్నారేమో అనుకుంటున్నా అది ఒకవేళ బీజేపీ ఈ రాజకీయం చేస్తుంది అనంటే తప్పు రాజ రైట్ అనేటువంటి రాజకీయాల్లో ఉండవు ఏం ఎందుకు అని అంటే ఇవి ప్రభుత్వాన్ని కూల్చేయాలని వాళ్ళు ఏం ప్రయత్నం చేయటం లేదుగా వాడు భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందుకు తీసుకురావడం ద్వారాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు తీసుకురావటం ద్వారాగా ఇది దక్షిణ భారతదేశంలో ఉండేటువంటి మిగతా నాలుగు రాష్ట్రాల్లో కూడా పవన్ కళ్యాణ్ని ఉపయోగించి దాంట్లో భాగమే సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఎజెండాకు సంబంధించినటువంటి అంశం కూడా అది కూడా ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ బీజేపీకి సంబంధించినటువంటి ఎజెండాలో భాగమే అదేం తప్పేం కాదు కదా హిందువులకు సంబంధించినటువంటి అంశాలలో ఆయన కోరుకున్నటువంటిది పవన్ కళ్యాణ్ హిందువులు ఈ రోజున ఇబ్బందులు గురవుతున్నారు కాబట్టి సనాతన ధర్మాన్ని కాపాడానికి ఆయన ముందుకు వచ్చాడు ఆ ఎజెండా బీజేపీ ఎజెండా రెండో ఒకటే కాబట్టి ఇది భవిష్యత్తులో ప్రణాళిక పక్కా ప్రణాళికతో బీజేపీ రాజకీయ వ్యూహాలని రచిస్తోంది ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి తెలుగుదేశం నేతృత్వంలో ఉండేటువంటి కూటమిని చంద్రబాబు నాయుడిని కట్టడి చేయటం ఈ ప్రభుత్వంలో ఉండేటువంటి కట్టడి చేయటం కూడా బీజేపీ వ్యూహం అయి ఉండొచ్చు అందుకనే పవన్ కళ్యాణ్తో ఈ విధమైనటువంటి బహిరంగ ప్రకటనలో చేయించి ఉంటారు బీజేపీ వల్ల నేను అనుకుంటున్నాను అందుకే పిలిపిచ్చారు పిలిపి వెళ్ళిన తర్వాత ఎలాగో ఆయన డిప్యూటీ సీఎం కాబట్టి నరేగాకి సంబంధించినటువంటి నిధులు మిగతా అంశాలు అన్నీ మాట్లాడతారు కానీ ఈ రోజున బీజేపీకి సంబంధించినటువంటి దాంట్లో నరేంద్ర మోడీ అమిత్ షా వీళ్ళే ప్రధానమైనటువంటి పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలు కాబట్టి పార్టీ అంశాలు ఆంధ్రప్రదేశ్లో జనసేన అధ్యక్షుడిగా కేంద్రంలో ఉండేటువంటి బీజేపీకి సంబంధించినటువంటి నాయకులుగా మాట్లాడుకుంటారు రాజకీయాలు రేపు ఢిల్లీలో జరగబోయేది ఏదో ఆల్రెడీ ఆ విధమైనటువంటి రోడ్ మ్యాప్ ఏదైతే ఉందో ఆ వాళ్ళ డైరెక్షన్ లో వాళ్ళు ఇచ్చినటువంటి డైరెక్షన్ ప్రకారంగా పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ వెళ్లే తప్పు అనేటువంటి దాని మీద ఏం లేదు రాజకీయం రాజకీయంలో ఎవరైనా ఏమైనా జరగవచ్చు కదా నేను చేస్తారని ఆనంద్ సాగర్ గారు